తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కీడా కోలా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా సినిమా మరీ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలతో పోల్చితే ఆ రేంజ్ ను అందుకోకపోయినా కానీ ఉన్నంతలో డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ గా అనిపించడంతో పర్వాలేదు ఒకసారి ఈజీగా చూడొచ్చు అనిపించే రేంజ్ టాక్ ను ఈ సినిమా ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల పరంగా తెలుగు రాష్ట్రాలకు మించి ఓవర్సీస్ లో ఊహకందని ఓపెనింగ్స్ ని అందుకొని మీడియం రేంజ్ మూవీస్ కి వచ్చే రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకొని దుమ్ము దుమారం లేపింది. తెలుగు రాష్ట్రాలలో సినిమా నైజాం లో మేజర్ గా ఎక్కువ వసూళ్లను సొంతం చేసుకోగా ఆంధ్రాలో జస్ట్ ఓకే అనిపించుకుంది. ఓవరాల్ గా కోటికి పైగా షేర్ అటు ఇటుగా సినిమా సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్నా ఓవరాల్ గా 1.4 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో 3 లక్షలకు పైగా డాలర్స్ ఓపెనింగ్ తొలి రోజు సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా తొలి రోజు మొత్తం మీద నైజాం లో 90 లక్షల దాకా షేర్ ను టోటల్ గా ఆంధ్ర సీడెడ్ లలో 50 లక్షల వరకు షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 1.4 కోట్ల దాకా షేర్ ను 2.65 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. మిగిలిన చోట్ల సినిమా ఏకంగా 1.45 కోట్ల దాకా షేర్ అందుకోగా అందులో మేజర్ కలెక్షన్స్ ఓవర్సీస్ నుండే వచ్చాయి. దాంతో ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా సినిమా 2.85 కోట్ల దాకా షేర్ ను 5.65 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. సినిమా టోటల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 8.5 కోట్లకు అటు ఇటుగా ఉండగా 9 కోట్ల రేంజ్ లో సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కతో బరిలోకి దిగిన సినిమా తొలి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 6.15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటే బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇలాగే పరుగును కొనసాగిస్తే లాంగ్ రన్ లో ఈ టార్గెట్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.